అసలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసైని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాము. ఆ కథ పేరే భయం వీడితే జయం ఉంటుంది. అనగనగా రామారావు రాజారావు అనే ఇరుగు పొరుగు వాళ్ళు ఉండేవారు. ఇద్దరి పొలాలు పక్క పక్కనే ఉండేవి. రామారావు సౌమ్యుడు, ఇతరులకు సహాయపడే మనస్తత్వం. రాజారావు మాత్రం మహాపోదుగరి, పిల్లికి భిక్షం వేయడు. రామారావు కష్టపడి పనిచేసి పంటలు బాగా పండించేవాడు. రాజారావుకి బతుకం ఎక్కువ. పచ్చగా నిండుగా వెన్న పట్టిన పొలాన్ని చూసేసరికి రాజారావులో ఈర్ష్య అసూయ పుట్టుకొచ్చాయి. కష్టపడి తాను అలా పండించి చూపించాలని అనుకోలేదు. అది కాక దుర్బుద్ధితో రామారావు పంటను నాశనం చేయాలనుకున్నాడు. రామారావుకు బలహీనత ఉంది, చీకటంటే భయం. దాన్నే ఆసరాగా తీసుకుని రాజారావు ఒక పథకం వేశాడు. రాత్రి పొలం దగ్గర కాపలాకి తండ్రి సుబ్బయ్యతో వెళ్ళాడు రామారావు. అక్కడికి రాజారావు వచ్చి, ఈవేళ మాకు పండగ అంటూ వాళ్ళకు పాయసం పెట్టాడు. సుబ్బయ్య ఇష్టంగా తిన్నా తీపి ఇష్టపడటని రామారావు తినలేదు. కాసేపటికి మత్తు మందు కలిపిన పాయసం తిన్న సుబ్బయ్య మొద్దు నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి అలికిడికి రామారావు మెలకువ వచ్చింది. దూరంగా కాగడా పట్టుకుని కమ్మలు కప్పుకున్న ఒక వ్యక్తి కనపడ్డాడు. తండ్రిని నిద్ర లేపితే ఎంతకీ లేవలేదు. ఆ వ్యక్తి పంటకు నిప్పు పెట్టడం మెనల్లో స్పష్టంగా కనబడుతుంది. కష్టపడి పెంచుకున్న పంట అగ్నికి ఆహుతి కావడం చూసి తట్టుకోలేక తెగించి పరుగున దూసుకెళ్ళాడు. అది గమనించిన రాజారావు కాగడా విడిచి పారిపోయాడు. అప్పుడప్పుడే అంటుకోబోతున్న మంటను ఆర్పేసి కాగడాను దూరంగా విసిరి రాజారావును వెంబడించాడు రామారావు. చీకట్లో పరిగెత్తుతూ నేలబావిలో పడ్డ రాజారావు చివరికి క్షమించమని వేడుకుని తిరిగి సహాయం అడిగాడు. తనైనా ఇంత దూరం ఒంటరిగా రాగలిగింది అని ఆశ్చర్యపోతూ వెనతిరిగి చూసుకున్నాడు. అతనికి మంటల్లో ముడికిపోకుండా కాపాడినందుకు కృతజ్ఞతలతో తలలు ఊపుతూ పైరు ఆహ్లాదకరంగా కనబడింది. ఈరోజు కనుక భయపడి ఉంటే అప్పుల పాలై తనెంతగా చితికిపోయేవాడో అని తలుచుకుంటూ హాయిగా ఇంటికి వెళ్ళాడు. మనం చీకటి చూసి భయపడితే చీకటి మనల్ని వెంబడిస్తుంది. భయాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తే సమస్యలన్నీ తీరిపోతాయి అని తెలుసుకున్నాడు. పెద్దలు ధైర్య సాహసే లక్ష్మి అని ఊరికే అలా అనలేదుగా. మరి ఈ కథలో నీతేమిటంటే నేస్తాలు, మనం భయం వీడితే మనకి ఎప్పుడు జయం ఉంటుంది. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంక ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసైని. ఈరోజు కూడా నేను ఇంకో కొత్త కథ తీసుకొచ్చేసాను. ఆ కథ పేరే బీర్బల్ చతురత. అనగనగా ఒకరోజు అక్బర్ బీర్బల్ కలిసి వేటకు వెళ్ళారు. అడవిలో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసిన అక్బర్ బాదుషాకి సరదాగా బీర్బల్ తెలివితేటలు పరీక్షించాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవగా బీర్బల్ వైపు తిరిగి, బీర్బల్ మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అడిగాడు. బీర్బల్ వెంటనే, జాపన మన రాజ్యంలో సుమారు 960,799 కాకులు ఉన్నాయి అని బదులు చెప్పాడు. ఆశ్చర్యపోయిన అక్బర్, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అంతకంటే ఎక్కువ కాకులు ఉంటే అని అడిగాడు. అయితే పక్క రాజ్యం నుంచి మన రాజ్యంలో కాకులు చుట్టాలుగా వచ్చినట్టు అని బీర్బల్ అని అన్నాడు. మరి తక్కువ ఉంటే? సందేహంగా అడిగాడు అక్బర్. ఏముంది మహారాజా, మన రాజ్యంలోని కాకులు వాళ్ళు చుట్టాన్ని చూడడానికి వెళ్ళినట్టు. ఎక్కడా తడపడకుండా సమాధానం చెప్పాడు బీర్బల్. అతడి హాస్య చతురతకు మెచ్చిన అక్బర్ బీర్బల్కి మంచి బహుమానం ఇచ్చాడు. ఈ కథలో నీతి ఏంటో తెలిసేనేస్తాలు. మనల్ని ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఏదో విధంగా సమాధానం చెప్పేటట్టు మన జ్ఞానం ఉండాలి. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు.
నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థశాని. ఈరోజు నేను ఇంకో కొత్తగా తీసుకొచ్చేసాను. ఆ కథ పేరే చాడీలు వింటే చేటే. అనగనగా ఒక అందమైన అడవి. అందులో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని మీద కాకులు కోయళ్ళు కలిసిమెలిసి జీవించేవి. మరి మీరు చదువుకున్నారు కదా నేస్తాలు, కోకిలలు గుడ్లు పొదగడం, వాటి గూళ్ళు కట్టుకోవడం చేయలేవని. అందులో కాకులు వాటికి సహాయం చేసేవి. అలాగే కాకులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ గుడ్లను ఎవరూ దొంగిలించకుండా కోకిలలు కాపలాగా ఉండేవి. కాకులు గుండెల్ని గుడ్లని ఎలాగైనా తీలేయాలని చెప్పి ఆ చెట్టు కింద ఒక పాము చాలా పథకాలు వేసేది. కానీ కోకిలలు ఉండడం వల్ల అందులో ఏది ఫలించేది కాదు. ఇంకా కుదరదు, రెండింటి మంచి గొడవ పెడితేనే కానీ మన పని ఏడట్లేదు అని అనుకుని ఆ కోకిలలు లేని సమయం చూసి కాకుల దగ్గరికి వెళ్ళి, కాకి బావా, మీరు కోకిలల సేవకులు అంట కదా, అవి అడవంతా గొప్పగా చెప్పుకుంటున్నాయి అని లేనిపోనే మాటల్ని సూరిపోసింది. తర్వాత కోకిలలు వచ్చాక కాకులు అడిగితే మాకేం తెలియదని ఎంత చెప్పినా అవి తలకెక్కించుకోలేదు. సరికదా, తర్వాత రోజు నుంచి కాకులు కోయలని ఏడిపించడం మొదలుపెట్టాయి. అప్పుడు కోయలు మేము ఇక్కడ ఉండడం ఇంక సాధ్యం కాదు అని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాయి. ఇదే సమయం అని చెప్పి రోజు కాకుల గుడ్లని తినసాగింది పాము. గుడి పెట్టిన గుడ్లు ఏమైపోతున్నాయో వాటికి అర్థం కాక బాధపడిపోయేది కాకులు. ఇదంతా చూసిన మర్రి చెట్టు వాళ్ళని పిలిచి జరిగిందంతా వివరించింది. అప్పుడు కాకులను తప్పును అర్థం చేసుకుని కోకిల దగ్గరికి వెళ్ళి వాటి సొంత గుడారానికి తీసుకొచ్చేసాయి. అప్పటి నుంచి అప్పట్లాగే కోకిలలు కాకులు స్నేహంగా ఉండేవి. ఇంకా పాము కుట్ర బయటపడిందని సిగ్గుతో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది ఆ పాము. ఇంక ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మన ఇంటికి. నేను ఇంక ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థశాని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకొచ్చేసాను. ఆ కథ పేరే చందుని మెచ్చిన ఏనుగు. అనగనగా ఒక ఊళ్ళో రవి చందు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళకు సర్కస్ అంటే చాలా ఇష్టం. పక్క ఊరికి ఒక సర్కస్ కంపెనీ వచ్చిందని తెలిసి ఇద్దరు ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి తీసుకుని సర్కస్ చూడడానికి పొరుగు ఊరికి బయలుదేరారు. చందుకు జంతువులన్నా పక్షులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఎప్పుడెప్పుడు సర్కస్ చూస్తామా అని ఆత్రంగా ఉన్నాడు. టికెట్ల కోసం క్యూలో నిల్చున్నాడు. రవి తను కలిసి తెచ్చుకున్న పర్స్ కోసం జేబులో చేపెట్టాడు. చేతికి పర్సు తగలలేదు. పర్సు పోయిందని అర్థమయ్యి రవి పర్సు పోయిందిరా అని కంగారుగా చెప్పాడు. అరే ఇప్పుడు ఎలా ఉండు, నా జేబులో ఏమన్నా డబ్బులు ఉన్నాయేమో చూస్తాను అంటూ రవి వెతికాడు. 20 రూపాయలు ఉన్నాయి, కానీ అవి ఒక్కరికి మాత్రమే సరిపోతాయి. చందు లేకుండా తనొక్కడే సర్కస్ చూడని అంటున్నాడు. అందుకు చందు, రవి పర్సులో నీ డబ్బులు కూడా ఉన్నాయి కదా, నా నిర్లక్ష్యం వల్లే పర్సు పోయింది, నీ తప్పేముంది, నువ్వైనా సర్కస్ చూడు అంటూ రవికి టికెట్ ఇచ్చి, నువ్వు వచ్చే వరకు బయట ఏనుగులు చూస్తుంటా అని చెప్పి రవిని లోపలికి పంపించాడు. చందు చూస్తుండగా ఒక ఏనుగుపై సింహాసనం ఉంచి లోపలికి తీసుకుపోతున్నాడు సర్కస్ వ్యక్తి. అంతలో ఏనుగు పిల్లకు మేకు గుచ్చుకుంది. రక్తం కారసాగింది. తల్లి ఏనుగు దాని బాధ చూసి తల్లడిల్లింది. లోపలికి రానని పట్టుబట్టిన సర్కస్ వ్యక్తి బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళాడు. అదంతా చూస్తున్న చందు వెంటనే వెళ్ళి ఆ పిల్ల ఏనుగు కాళ్ళలో గుచ్చుకున్న మేకును లాగి అక్కడే ఉన్న ఒక పాత వస్త్రాన్ని తడిపి ఆ గాయంపై గట్టిగా చుట్టాడు. ఆ దృశ్యాన్నంతా లోపలికి వెళ్తూ వెనుతిరిగి చూసిన తల్లి ఏనుగు గమనించింది. సర్కస్ వ్యక్తి ఆ ఏనుగు సింహాసనంపై కూర్చోబోగా ఏనుగు కోపంగా శృంకరించింది. దండ పట్టుకుని జనం మధ్యలో ఉన్న దారి గుండా బయటకు వచ్చింది. పిల్ల ఏనుగును వైద్యం చేసిన చందు మెడలో ఆ దండ వేసి తనపై కూర్చోమని వంగి కూర్చుంది. చందు కూర్చున్నాడు.
చందును చుట్టారా తిప్పింది. అంతా చూస్తున్న జనం చప్పట్లు కొట్టారు. చందును మెచ్చుకున్నారు కూడా. ఈ విషయం తెలిసి సర్కస్ మేనేజర్ వెంటనే పశువుల డాక్టర్ పిలిపించి పెళ్ళయ్య ఎనుకకు వైద్యం చేయించడమే కాక చందును ఉచితంగా సర్కస్ చూడడానికి అనుమతించాడు. రవి చందు సంతోషంగా సర్కస్ చూసి ఇంటి ముఖం పట్టారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఎప్పుడైనా ఎవరికైనా మంచి చేస్తే దాన్ని రెండింతలు మనకి తిరిగి వస్తుంది. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు.